సంగారెడ్డిలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళి యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ లో ఉద్యమకారులు బీసీలకు సముచిత స్థానం లేదని, ఇతర పార్టీల్లో ఓడిపోయి టీఆర్ఎస్ లోకి వస్తే వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. కానీ లాఠీ దెబ్బలు తిన్నలకు ఖాళీ చేతులు ఇస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకే పరిమితం అయ్యిందని రెండోసారి తన భార్యకు జడ్పీ చైర్మన్ పదవి రాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని కులాలు సంఖ్య ఎంత సంఖ్య కూడా తెలియ చేసుకోండి. ఒక ఎమ్మెల్సీ ఇచ్చినమని చెప్పండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినమని చెప్పండి. ఓకే, బడు బీసీలకి ఒక ఎస్సీకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినమని చెప్పండి. ఆర్టికల్ వ్యతిరేకం పనిచేసిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, పార్టీ అందరినీ గమనించాలి, ఈ కాగితం పట్టుకొని చూడాలి ఎంతమంది జిల్లాల ఉమ్మడి జిల్లాల జనాభా ఎంత, ఎంతమంది ఓసీలకు పదవులు ఇచ్చినాం, ఎలక్షన్లలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమకారుల మీద లాఠీలకు చేపించి తప్పుడు కేసులు బంధించి జైళ్ళలో ఇచ్చిన వాళ్ళకి ఇలా పదవులు అనిపిస్తే ఉద్యమకారులకు బాధ అనిపిస్తే అనిపించదా? మా నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రెండు సార్లు ఎమ్మెల్యేగా, మొదటిసారి 2014లో 14,000తో, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే 38,000తో, నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 70,000 మేరకు ఉంటే సుంతా లక్ష్మారెడ్డి గారికి. టీఆర్ఎస్ పార్టీలో మహిళలు లేరా అండి? పద్మదేవేందరెడ్డి ఉద్యమంలో పనిచేసి ఆమెకి ఇచ్చిండే, పద్మదేవేందరెడ్డి ఉద్యమంలో ఊరూరు బతకమాడింది మినిస్టర్ ఆమెకి ఇచ్చింది, ఆమె ఎమ్మెల్యే పని సత్తాయేందరెడ్డి పనిచేసిందా, సుంతా లక్ష్మారెడ్డి పనిచేసిందా? పనిచేసిన వాళ్ళకి ఏమంటున్నాం? అభివృద్ధి విషయంలో కూడా క్లియర్ చెప్తున్నాం, అభివృద్ధి విషయంలో కూడా అన్ని పక్కనున్న కాన్స్టిట్యూన్సీ అప్పుడు ఎమ్మెల్యే గారికి మార్చగలరా, ఎమ్మెల్యే గారిని ప్రశ్నించారా? పక్కకున్న తూర్పులో గజ్వేల్ అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి అంటే అన్ని నియోజకవర్గాలు జరగాలి, మా నియోజకవర్గాలు